చూడండి ఫైర్ టీవీ స్టిక్ హోమ్ పేజ్ ఇది హోమ్ పేజ్లో నేను బింజు సెలెక్ట్ చేశాను టాటా ప్లే బింజు యాప్ ఓపెన్ అవుతుంది దాని తర్వాత అంటే ఇప్పుడు లాస్ట్ 7 డేస్ మనకి ఎపిసోడ్స్ గురించి నేను ఓపెన్ చేస్తున్నాను ఇది బింజు హోమ్ పేజు బింజు హోమ్ పేజ్లో మీకు లెఫ్ట్ సైడ్లో మెనూ ఆప్షన్స్ ఉంటాయి హోము దాని తర్వాత మూవీస్ టీవీ షోస్ లాస్ట్ 7 డేస్ సో లాస్ట్ 7 డేస్ నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డేట్స్ ఉంటాయి పైన సో కిందన టీవీ ఛానల్స్ ఏవైతే మనకి ఇక్కడ ఎస్ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ మీరు చూడొచ్చు ఇక్కడ సో సపోజ్ ఫిల్టర్ ఛానల్స్ ఫిల్టర్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కిందన ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది మనం ఇది ఫిల్టర్ ఛానల్స్ కోసం ఇక్కడ బటన్ ఉంది చూసారా ఇక్కడ ఇది ఈ బటన్ని మనం ప్రెస్ చేయాలి రైట్ సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఛానల్స్ని మీరు ఎంచుకునే విధంగా ఉంటుంది వస్తుంది మెనూ ఆప్షను ఈ రకంగా చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీ ఉన్న ఛానల్స్ సో దీంట్లో సపోజ్ మనకి రీజనల్ కావాలనుకుందాం రీజనల్ ఛానల్స్ ఎస్ రీజనల్ ఛానల్ సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అప్లై కొట్టాను అప్లై కొడితే దీంట్లో రీజనల్లో మళ్ళీ ఈ రకంగా చూడండి యూ కెన్ సీ ఇవన్నీ రీజనల్ ఛానల్స్ దీంట్లో మనకి తెలుగు ఛానల్స్ కూడా కొన్ని ఉంటాయి సెలెక్టెడ్ టీవీ ఛానల్స్ సెలెక్టెడ్ టీవీ షోస్ మాత్రమే వస్తాయి ఏమండి అన్నీ రావు ఏ పర్టికులర్ ప్రోగ్రామ్కి అయితే ప్లే సింబల్ ఉంటుందో అది మాత్రమే ప్లే అవుతుంది లాస్ట్ 7 డేస్ ఎపిసోడ్ అన్నది సో సపోజ్ ఎస్ సపోజ్ ఈటీవీ ఉంది ఈటీవీ కావాలంటే ఈటీవీ పర్టికులర్ ప్రోగ్రామ్ లేదు లాస్ట్ 7 డేస్ ఎందుకంటే ప్లే సింబల్ లేదు కాబట్టి మళ్ళీ ఈటీవీ ప్లస్ కొన్నాయి చూసారా కొన్ని ప్రోగ్రామ్స్ అలాగే ఈటీవీ తెలుగు కూడా అన్ని ప్రోగ్రామ్స్కి మనకి ఇక్కడ లాస్ట్ 7 డేస్ కనిపించట్లేదు చూసారా రైట్ చూడండి సో జెమినీ లైఫ్లో ఈ ప్రోగ్రామ్కి ప్లే సింబల్ ఉంది అంటే ఈ ప్రోగ్రాము ప్లే అవుతుంది చూడండి ఈటీవీ న్యూస్ ఉంది మరి ఈటీవీ న్యూస్కి ప్లే సింబల్ లేదు అది ప్లే అవ్వదు ఏమండి సో అంటే ఏంటి ఏ ప్రోగ్రామ్కి అయితే ప్లే సింబల్ మీకు కనిపిస్తుందో అది మాత్రమే ప్లే అవుతుంది సెలెక్టెడ్ టీవీ ఛానల్స్ నుంచి సెలెక్టెడ్ టీవీ షోస్ మాత్రమే లాస్ట్ 7 డేస్ అన్నవి వస్తాయండి ఈటీవీ అభిరుచి అయితే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఓకే సపోజ్ ఈటీవీలో అభిరుచిలో ఒక ప్రోగ్రామ్ నేను ప్లే చేస్తున్నాను సో అది ప్లే అవుతుంది ఈ రకంగానే ఓకే సో సబ్స్క్రైబ్ ఉండాలి సబ్స్క్రైబ్ ఉంటేనే ప్లే అవుతుంది అనుకోండి బట్ అలాగే ప్లే సింబల్ కూడా ఉండాలి ప్లే సింబల్ ఉంటేనే ప్లే అవుతుంది అలాగే ఈటీవీ TV9 ఉంది TV9 కూడా ఎస్ సెలెక్ట్ చేశాను ప్లే సింబల్ ప్లే చేశాను సో ఇది TV9 ప్లే అవుతుంది ఇది ఓకేనా